దూరదర్శన ప్రేక్షకులకి నమస్కారం. విభిన్న రంగాల నుంచి అతిథుల్ని అలాగే సినిమా తారల ముచ్చట్ని పరిచయం చేస్తున్న ఏకైక కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ షో. మరి బ్రేక్ఫాస్ట్ షో అనగానే తారల ముచ్చట్లే కదగా, విభిన్న రంగాల నుంచి అతిథులు కూడా విచ్చేస్తారు. మరి అతిథిని పలకరించబోయే ముందుగా మీకోసం మంచి మాట. మంచి పుస్తకాలు మన చింత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే. చదువుల తల్లి సరస్వతీదేవి తన ఇంటికి వచ్చి వరాలు ఇచ్చిందో ఏమో. బోల్డ్ అని డిగ్రీలు, బోల్డ్ అని ప్రభుత్వ పౌదులు, అలాగే విభిన్న రంగాల్లో, రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అనేక వేల ప్లేసుల్లో, విభిన్న ప్లేసుల్లో కూడా ఉద్యోగ ధర్మం పాటిస్తూ మంచి మంచి ప్రశంసలు అందుకుంటున్న NMDC కంపెనీ జనరల్ మేనేజర్ గారు, సెక్రటరీగా వర్క్ చేస్తున్న వారు మన స్టూడియోలో విన్నారు. ముందుగా వారిని ప్రకటించేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, శుభోదయం, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ. NMDC అంటే ఏంటి అసలు? నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పని 1958 సంవత్సరంలో మన భారత ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఎంతో ఉద్దేశంతో ఈ కంపెనీని స్థాపించాలని చెప్పని ఒక డిసిషన్ తీసుకుని ఇది స్థాపించారండి. ఇది ఏంటంటే ఖనిజ అభివృద్ధి, ఈ దేశంలో ఉండే ఖనిజ సంపదని ఈ ప్రజలకందరికీ కూడా చేరాలని చెప్పనే ఉద్దేశంతో మొదలెట్టిన కంపెనీ అండి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో NMDC గురించి మనం తెలుసుకున్నాం. అయితే ముమ్మిడివరం గురించి తెలుసుకోవాలి. ఆ ఊర్లో పుట్టిన వ్యక్తిని మనం పరిచయం చేసుకుంటున్నాం ఈరోజు, AS పార్థసారథి గారు. మరి మీరు ఆ ఊరు గురించి విశేషాలు ఏంటో, ఆ ముచ్చట్లు ఏంటో మాతో పాటు. కోనసీమలో ఒక చిన్న కుగ్రామం ముమ్మిడివరం అండి. దాదాపు నాకు 55 ఏళ్ళ వయస్సు, 55 ఏళ్ల క్రితం ఉండే ముమ్మిడివరం, ఇప్పుడు ముమ్మిడివరం చాలా చాలా వ్యత్యాసం ఉంది. ముమ్మిడివరంలో బాలయోగి గారు అని చెప్పని యోగేశ్వర్లోకి ఆయన ఉండేవారు, ఇప్పుడు లేరు. ఆయన పేరుతోటే మన GMC బాలయోగి గారు దేశానికి స్పీకర్గా చేసిన, లోక్సభ స్పీకర్గా చేసిన ఆయన ఉన్నారు. ఆ గ్రామంలో నేను పుట్టాను. నా చదువు ఇనీషియల్గా కాకినాడకి వెళ్ళింది. తర్వాత మా అమ్మగారు ఓన్లీ ఆడుకోవడానికి అండ్ చూడడానికి అమ్మమ్మ వారి ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది అయితే మీకు. అంతేనండి. యాక్చువల్గా ముమ్మిడివరంలో మా మేనమామలు, మా తాతగారు వారిని నేను చూడలేదు. మాకు చాలా పెద్ద కుటుంబం. ఓకే. సో మేము 3 అన్నదమ్ములం, 3 చెల్లెళ్ళం. సో నేను అక్కడ ముమ్మిడివరంలో నుంచి తర్వాత కాకినాడలో మా ఫాదర్ యొక్క వృత్తిరీత్యా ఓకే మేము కాకినాడలో ఉండేవాళ్ళం, కాకినాడలో చదువుకునేవాడిని అండి. అక్కడ కాకినాడలో రెడ్ కాన్వెంట్ అని ఒక చిన్న స్కూల్ ఉందండి. అందులో ఆ స్కూల్లో నేను ప్రధానంగా 1వ క్లాస్ నుంచి 3వ క్లాస్ దాకా నేను అక్కడ చదివానండి. తర్వాత కాకినాడ నుంచి మా ఫాదర్కి వృత్తిరీత్యా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి నేను 3వ క్లాస్ తర్వాత నుంచి ఇక్కడ హైదరాబాద్లో చదువుకున్నానండి. ఏం చేస్తుండేవాళ్ళు, వారి పేరేంటి? మా ఫాదర్ పేరు ఆకిళ్ళ రామశాస్త్రి గారు అండి. సాధారణంగా మా అమ్మగారు, మా నాన్నగారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే. యాక్చువల్గా మా అమ్మగారు ఏమో తూర్పుగోదావరి జిల్లా అని ముమ్మిడివరం అని అంటే కనుక కోనసీమలో ఒకప్పుడు రైస్ బెల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కోనసీమనే ఈ ముమ్మిడివరాన్ని ఇచ్చి చూసేవారు. ఓకే. ఇప్పటికీ కూడా మొత్తం రాష్ట్రానికి అంతటికీ కూడా బియ్యం సరఫరా కావాలి అంటే ప్రతి వారు చూసేది తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ రైతులందరూ, రైతుల కుటుంబంలోంచే పైకి వచ్చి ఈ రైతుల అలవాట్లన్నీ మాకు పూర్తిగా అవగాహన అయ్యి ఈ రైతుల పద్ధతి, పొద్దున్న లేవాలి, మధ్యాహ్నమే భోంచేయాలి, సాయంత్రం తొందరగా పడుకోవాలి. ఎందుకంటే 55 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం ఇంత విద్యుత్ సరఫరా కూడా ఉండేది కాదండి. పల్లెటూర్లు చాలా చాలా అభివృద్ధి అవ్వడానికి చాలామంది తోడ్పడితేనే అభివృద్ధిలో అయ్యాయండి. ప్రాపర్ రోడ్డు కూడా ఒకటి ఉండేది కాదు ముమ్మిడివరంలోనూ. మీరు కాకినాడలో మా ఫాదర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు మేము ముమ్మిడివరం వెళ్ళాలంటే ఒక బస్సు ఎక్కాలి ముందర. ఓకే. ఆ బస్సు కూడా అప్పట్లో RTC కూడా ఇంత అభివృద్ధిలో లేదు. కానీ అభివృద్ధి లేకపోయినా కూడా
బస్సులు నడిపేవారు అప్పట్లో. ఆ తర్వాత గోదావరి, నేను మీకు చెప్పాను కదా ఈస్ట్ గోదావరి, ఈరోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా గోదావరి నది మీద, కృష్ణానది మీద ఎంత అభివృద్ధి చెందుతున్నాయో మనకందరికీ తెలిసిన విషయమే. అవునండి. ఈ రెండు రాష్ట్రాల దీనిలోనూ ఉండేది ఆ గోదావరి నదిలోంచి ఉండే సప్త గోదావరిలో ఒక పాయిలోంచి, ఒక వశిష్ఠ గోదావరిలోంచి, అంటే వశిష్ఠుడు వచ్చి ఇక్కడ తపస్సు చేశాడని చెప్పని, సో ఆ పేరు అలా వచ్చింది వశిష్ఠ గోదావరి అని. ఇప్పటికి కూడా ఉందండి, అంటే ఏడు పాయలుగా చీలిపోయి గోదావరమ్మ మీకు ముమ్మిడి వరంగా దగ్గరగా వచ్చేసి దగ్గరగా వచ్చింది అనమాట. ఆ గోదావరి నీరు వల్లే ఆ పుష్కలంగా పంట పండి ఈ అందరి ఆకలి ఆర్తులు అన్నీ తీర్చేదని చెప్పని, అందువల్ల అందరూ గోదావరినే ఎక్కువగా నమ్ముకుని మరీ పైకి వచ్చేవారండి. అక్కడి నుంచి ఆ బస్సులోంచి మనం ఒక గోదావరి తీరానికి వస్తే కనుక దాన్ని కోటిపల్లి అని ఒక ఊరు అంటారండి. ఆ ఊరు నుంచి మీరు ఒక లాంచీలో, అంటే ఓపెన్ లాంచీ, అప్పట్లో మోటార్తో నడిచే లాంచీలు కూడా లేవు, ఓకే, మామూలుగా మామూలుగా తెడ్డు వేసి ఒక చిన్న బోయేవాళ్ళు ఇప్పటికీ కూడా అది నడుపుతారనమాట. అది ఒక అరగంట 45 నిమిషాలు ఆ గోదావరి ప్రకృతిని ఆనందిస్తూ. ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏమైనా ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ టైం మీరు అక్కడికి వెళ్తే కనుక మీరు ఆ గోదావరి ఆనందాన్ని ఇప్పటికి కూడా ఆస్వాదించారు. రాజమండ్రి, కోనసీమ కాకినాడ తర్వాత మీరు చెప్పే ఏడుపాయలు అని చెప్తుంటే గోదావరి అందాలు, పాపికొండలు ఇవన్నీ కూడా బాగా కనిపించేస్తుంటుంది, చూడముచ్చటగా ఉంటుంది అన్నిటికీ ఆలవాలంగా, రైతన్నలకు ఇంకా దగ్గరగా ఉంటుంది ఎందుకంటే అన్ని రకాల పంటలు పండుతూ ఉంటాయి కాబట్టి. సో అమ్మా నాన్నలు కెరియర్, అంటే మీ చదువుపై ఎట్లా దృష్టి సారించాలి, మరి ముమ్మిడి వరంలో చదువుకోలేదు కాకినాడ వరకు, మీ చదువుల తల్లి అనుగ్రహం ఎలా లభించింది, ఎంతవరకు చదువుకున్నారు? మా ఫాదర్ పెద్దగా చదువుకుపోయినవండి, ఆయనకి ఏంటంటే ఎప్పుడు అవగాహన ఒకటి ఉండేది, చదువే అన్నిటికీ ఆధారం అని చెప్పని. మా తాతగారు మహాపండితుడు, మా ఫాదర్ వాళ్ళ ఫాదరు, ఆయన ఎప్పుడు జ్యోతిష శాస్త్రం వాటిలో శాస్త్రము ఈ ఇది గ్రంథాలు బాగా చదివి, ఇప్పటికీ కూడా మా ఇంట్లో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం ఆశ్చర్యకరమైన విషయం. తాళపత్ర గ్రంథాలు ఇప్పట్లో మీరు చూడాలి అంటే మీరు మ్యూజియంకి వెళ్ళాలి అంతే కదా, అది లేకుండా మా ఇంట్లో ఇంకా ఉన్నాయండి. ఆయన నేర్పిన దీనివల్ల మా ఫాదర్ చాలా ఉత్తేజితుడై తన పిల్లలందరినీ కూడా బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పని, ఆయన తపన తపస్సు వల్లే, మా తల్లి తండ్రి తపస్సు వల్లే మేము మాకు ఈ చదువు అబ్బిందని చెప్పి మేము అనుకుంటూ ఉంటామండి. నిత్యం తల్లి తండ్రిని గుర్తు తెచ్చుకునేవారే అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పని చాలామంది చెప్పారు. అది మీరు అది నేను ఆచరించాలని చెప్పని సంపూర్ణంగా ప్రయత్నం చేస్తూ ఉంటాను, ఓకే, అందరికీ నేను అదే బోధిస్తూ ఉంటాను. అంటే తెనాలి రామకృష్ణుడికి మాత్రం నాలుకపోయిన కాళికాదేవి బీజాక్షరాలు రాసినట్టుగా మీకు చక్కగా బీజాక్షరాలు అబ్బినట్టున్నాయి, చదువుల తల్లి కటాక్షం బాగా ఉన్నట్టుంది. మీరు చేస్తున్న వృత్తిపరంగా అయితే మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఎంతవరకు చేశారు? మహాకవి కాళిదాస్కి మాకు ఏ పొంతన ఏ పోత ఇది లేదండి. మా ప్రయత్నం మనది ఈ 130 కోట్ల జనాభా కూడా అందరూ అభివృద్ధిలోకి చదువు బాగా అబ్బాలని చెప్పి మన ప్రధానమంత్రి గారు కానీ, మన ప్రెసిడెంట్ గారు కానీ, మన దేశం కానీ కంటిన్యూస్గా తపన అనేది ఉంది కాబట్టే ఈ దేశం అభివృద్ధి చెందుతుందండి. ఈ ప్రపంచ దేశాలన్నింటిలోకి భారతదేశం చాలా ఎంతో అత్యున్నతమైన దేశం అని చెప్పని, అన్ని కళలు అన్ని వేదాలు అన్ని సంస్కృతులు ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ చదువే నా ఒక్కడికే అబ్బింది అని కాదు, ఇప్పుడు ఎంతోమంది చదువుకోవాలని ఎంతోమంది పైకి రావాలని చెప్పని అందరి ఆకాంక్ష, నా ఆకాంక్ష కూడాను. ఓకే, అది భగవత్ సాక్షాత్కారం అంతే, దట్స్ ఆల్. నాకేదో కొంచెం చదువు వచ్చింది, ఆ చదువు నాకు రైట్ టైంలో నాకు ఉపయోగపడింది, అందువల్ల నేను ఈ రాష్ట్రీయ ఖనిజ అభివృద్ధి సంస్థ అయిన ఈ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కంపెనీలో నేను ఒక జనరల్ మేనేజర్గా ఓ కంపెనీ సెక్రటరీగా నా బాధ్యత ముందుకు వెళ్తూ ఉన్నారు. 1984లో ఏం జరిగింది ఆ రోజు, ఉద్యోగ ధర్మంగా మొట్టమొదటిగా జాయిన్ అయిన రోజు గుర్తుండే ఉంటుంది, సో ఎక్కడ జాయిన్ అయ్యారు, మేము ఉద్యోగ ప్రయత్నంలో మొదటి ఉద్యోగం వచ్చినప్పుడు మీ హ్యాపీ మూమెంట్ ఆ ఫీలింగ్ గురించి చెప్పండి. 1984 నుండి అక్టోబర్ నెలలో నేను ఆఖరిలో నేను ఉద్యోగం మొదలెట్టానండి. ఓకే, సో అంటే ఎప్పుడు కూడా ఒక మీరు ఒక భాక్రా నంగల్ కానీ ఒక ఈయన సర్ ఆర్థర్ కాటన్ గారి కట్టిన ఇది కానీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కట్టిన ఆనకట్టలు కానీ ఒక రోజులో కంప్లీట్ కాదు. ఒక ఆనకట్ట కట్టాలి, ఒక నీరు ఆపాలి, ఒక ఇది చేయాలి అంటే ఈరోజు నేను నా అంత నేనుగా ఇమీడియట్గా నేనేమి జనరల్ మేనేజర్ అయిపోలేదు, నేనేమి కంపెనీ సెక్రటరీ అవ్వలేదు. చాలా చాలా ప్రతిదానికి కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. ఓకే,
సో కృషి ఉంటేనే మనం పైకి వస్తాం. ఆ కృషి లేకపోవడం వల్లంచే ఈ రోజుల్లో యువతలో అన్రెస్ట్ ఉంది. ఏది మనకి ఇమీడియట్గా సాధించదు. చదువు, ఉద్యోగం, సంస్కృతి, ఆనెస్టీ, ఇవన్నీ అన్ని డిక్షనరీల్లో ఉన్నా కూడా ఈరోజు కూడా తరతరాలకు కూడా మనకు చాలా ఉపయోగకరమైన విషయాలు ఇవన్నీ కూడా. ఓకే, ఎన్ఎండిసి అంటే ఈ కార్యక్రమాలు ఏమేమి, వాటి మీద ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడ చేస్తూ ఉంటారు? రాష్ట్రీయ ఖనిజ అభివృద్ధి సంస్థ అండి, తెలుగులో చెప్తున్నాను, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. 1958 ఇప్పటికి 60 ఏళ్ళు అయిందండి, 61 ఏళ్ళు అయింది, 61 ఏళ్ళ ఓల్డ్ కంపెనీ. ఈ కంపెనీ చాలా చాలా వృత్తి పరంగా చాలా మందికి ఎన్నో సేవలు చేసింది. ఈ పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్, ఈ పక్క రాష్ట్రమైన కర్ణాటక, ఈ పక్క రాష్ట్రం నేబర్ అయిన మధ్యప్రదేశ్, ఈ 3 చోట్ల ఈ కంపెనీ యొక్క ఆపరేషన్స్ ఉన్నాయండి. ఈ రాష్ట్రానికి పట్టిన అదృష్టం, ఈ దేశానికి పట్టిన అదృష్టం, ఈ తెలుగునాళ్ళలో, ఈ ఈ తెలంగాణలో ఈ ఎన్ఎండిసి రిజిస్టర్డ్ ఆఫీస్ ఉందండి. సో అది భాగ్యనగరంలో చోటు చేసుకుందండి. ఇది ఈ దేశంలోనే నవరత్నాల్లో ఒక నవరత్నమైన కంపెనీ అండి. 19 మాత్రమే ఉన్నాయి. ఆ నవరత్నాల కంపెనీల్లో ఎన్ఎండిసి యొక్క మెయిన్ ఆధారమైన వచ్చేది ఏంటంటే ఖనిజం, ఐరన్ అండ్ స్టీల్. ఏదైనా స్టీల్ తయారవ్వాలంటే ముడి పదార్థం ఐరన్, ఐరన్ ఓర్. ఆ ఓర్ మేము తీసి ఆ ఖనిజాలు ఎన్నో భగవంతుడు మా సృష్టి కాబట్టి కొన్ని 1000 సంవత్సరాల క్రితం ఈ ఖనిజం కింద ఉంది కాబట్టి ఈ గవర్నమెంటే బయటికి తీసి ఇది అందరికీ పంచాలనేది ఉద్దేశంతో ఈ కంపెనీ పెట్టారండి. ఓకే, చాలా అభివృద్ధి బాటలో చాలా చాలా అంచెలంచెలుగా. జనరల్గా ఈ భూమి లోపల ఈ ఖనిజ సంపద ఉంది అని ఎట్లా గ్రహిస్తారు, ఎలా అనాలిసిస్ చేస్తారు, అక్కడ ఉందని పరిగణలోకి ఎలా తీసుకుంటారు? చాలా చాలా ఉన్నతమైన ప్రశ్న అండి. యాక్చువల్గా ఇప్పుడంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, శాటిలైటు, ఉపగ్రహం, చంద్రయానం ఎన్నో ఉన్నాయి. ఆఖరికి మన వాళ్ళు చంద్రమండలం కూడా వెళ్ళి అక్కడ ఖనిజాలు ఏమున్నాయో బయటికి తీయాలని చెప్పని ఏదో రోజు ఈ దేశం తప్పనిసరిగా చూస్తుంది. మోడీ గారి కలలు నిజంగా నెరవేరుతాయి, ఈ 50 మంది భారతదేశానికి కూడా ఇదవుతాయి. అది తీయాలి అనే ఉద్దేశం అప్పట్లో చాలా జియాలజిస్టులు అని ఉంటారండి, వాళ్ళు అడవులలోకి వెళ్ళి ఖనిజాలు అనేవి ఎక్కడా కూడా సిటీల్లోనూ అక్కడ దొరకవు, మీరు అడవుల్లోకి వెళ్ళి సంపదల్ని బయటికి తీసుకురావాలి. ఆ సంపద దానికోసం వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఐడెంటిఫై చేసి అంచెలంచెలుగా ఒక రేంజ్ ఇంతవరకు ఉంది, ఇంత తవ్వితే ఇంత వస్తుంది, అది మళ్ళీ ఎలా ప్రాసెస్ చేయాలి, అది ఎలాగ తీసుకొస్తే అప్పుడు మరీ మనం బ్లాస్ట్ ఫర్నెస్లో పెడతాము, ఓకే, అది బ్లాస్ట్ ఫర్నెస్లో ఫీడ్ చేస్తే ఎలా స్టీల్ ఎలా మిక్స్ చేయాలి, ఎంత శాతం ఉంది ఖనిజం అంటే ఒక రాయిని చూస్తే దానిలో ఎంత ఉందని చెప్పగలిగే వాళ్ళు జియాలజిస్టులు. అవన్నీ నేర్పేందుకే ఈ దేశంలో ఎప్పటి నుంచో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అని ధన్బాద్లో ఒకనొక ప్రదేశం పెట్టారండి. దానికి అత్యున్నతమైన దీనికోసం చదువుల కోసమని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది ఐఐటి అయింది. అక్కడి నుంచి వచ్చిన ఇంజనీర్లు, మైనింగ్ ఇంజనీర్లు, ఆ ఇంజనీర్ల వల్లే వాళ్ళు ఖనిజం ఎలా ఉంది అనేది, ఏ ప్రాంతాల్లో ఉందనేది, ఇంకా ఎంతో ఖనిజ సంపద ఈ దేశంలో ఉందండి, ఈ ఛత్తీస్గఢ్లో ఉందండి, ఈ కర్ణాటకలో ఉందండి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉందండి. దానికోసమే మనకి సెపరేట్ డివిజన్లు కూడా ఓపెన్ చేశారు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా, మైన్స్ మినిస్ట్రీలు, స్టీల్ మినిస్ట్రీలు పెట్టి ఇవంతా సంపదని ప్రజలందరికీ బాగుపడాలని చెప్పని, అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని చెప్పని ముందరికి తీసుకెళ్తుంటారు. సో మీ ఇంకా విషయాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుంటానండి. మీరు అన్నారు ఖనిజ సంపదని బయటకు తీస్తున్నాను, భూగర్భంలో ఉన్న సంపద అంతా బయటకు వచ్చేస్తుంది, ఈ పొడిమికి, ఈ నేలకి మరి ఎలాంటి ముప్పు కానీ వాటిలో అవకాశం ఉంటుందా? ఇంకొకటి ఏంటంటే సిటీల్లో, పట్టణాలలో ఉండదు ఖనిజ సంపద, ఓన్లీ అడవుల దగ్గరే ఉంటుంది అన్నారు. మరి అడవులన్నీ నరికివేసి కొట్టివేస్తే, మైన్స్ తీసేస్తే అలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అటవీ జాతులు వాళ్ళకి కానీ మనకు కానీ, ఎలాంటి సందర్భాల్లో మనం వినాశనానికి దారితీస్తుందా, ఎట్లా కంట్రోల్ చేస్తారు? అందుకేనండి ఇది రాష్ట్రం ఇన్ని రోజులైనా కూడా ఖనిజ సంపదని గవర్నమెంట్ కిందే ఉంచుకున్నారండి. గవర్నమెంట్ ఏంటంటే ఎన్విరాన్మెంటు, ఫారెస్టు,
బోల్డ్ అనే విధానంగా పొల్యూషను అన్నీ చూసే మరి ప్రతి కంపెనీకి ఖనిజం తీయడం కోసమని పర్మిషన్ ఇస్తుందండి. ఇప్పుడు ఒక చెట్టు నరికితే 10 చెట్లు నాటాలి అనేది అక్కడ కంటిన్యూస్ రూల్. నరికిన వెంటనే దాన్ని నాటేందుకు దాని ప్రయత్నాలు జరుగుతాయి, దాని అభివృద్ధి జరుగుతాయి, దానికి వేరే వన్య వికాసానికి కూడా ఎప్పుడూ కూడా తోడ్పడుతూ ఉంటారు. క్రూర మనం అన్నాం కదా అడవులు అంటే కనుక అక్కడ క్రూర మృగాలు ఉంటాయి. ఇక్కడ క్రూర మృగాలు ఉన్న చోట కూడా మేము ఖనిజాలు తీయం, ఎందుకంటే అవి కూడా మనకు కావాలి. అవును, ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళి ఆయన పర్యటనలో ప్రతి భారతీయుడిని ఒక 5 భారతీయులని అక్కడి నుంచి నాన్ భారతీయులందరినీ ఇక్కడికి పంపించమంటున్నారు, టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళమంటున్నారు. ఎందుకు? ఈ మరి ఈ సంపద అంతా మేము తీసేసామనుకోండి, ఈ అడవులన్నీ నరికేసామనుకోండి, ఈ క్రూర జంతువులన్నీ లేవనుకోండి, మరి రాలేరు కదా. ఈ ఆర్థిక మాంద్యం అని చెప్తున్న దాని గురించి కూడా అది ఆపేందుకోసం అని ఇప్పుడు నిన్న పేపర్లో మీరు చూస్తే కనుక ఈ టూరిజం విల్ బి ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫినామినా. అది తీసేటప్పుడు మేము దానికి అలాగ మొక్కలు కంటిన్యూస్గా నాటుతూ ఉంటామండి. మాది క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్. మీరు మా ఎన్ఎండిసి యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ కర్ణాటక రాష్ట్రం కానీ మీరు వస్తే కనుక కంప్లీట్ గ్రీనరీ మధ్యలో ఓహో ఇక్కడ మైనింగ్ జరుగుతోందా అని చెప్పి మీరు ఆశ్చర్యపోతారు. ఓకే, అంత బ్రహ్మాండంగా మేము చేస్తామండి. అది మాదొక రోల్ మోడల్, ఒక ఎగ్జాంపుల్. అలాగే మీరు అక్కడ ఉండే జనాల గురించి కూడా చెప్పారు. ముఖ్యంగా రాముడు నడయాడిన ప్రదేశం దండకారణ్యం అండి. రాముడు ఎప్పుడో త్రేతాయుగంలో వెళ్తే అప్పుడు ఎలా ఉందో దండకారణ్యం, ఈ రోజు కూడా దండకారణ్యం అలాగే ఉంది. అంత దట్టంగా అడవి అంటే అడవిలాగా అలాగే ఉందండి. ఆ దండకారణ్యంలో యాక్చువల్గా ఆదివాసీలు ఏమీ చదువుకోలేదు, వాళ్ళకి ఒక టీవీ తెలియదు, ఒక రేడియో తెలియదు, ఒక ఇది తెలియదు. ఎన్ఎండిసి వాళ్ళందరినీ అభివృద్ధి పదం వైపు నడపాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసమనే అన్ని రకాలైన సదుపాయాలు, హాస్పిటల్ పెట్టాం, రోడ్లు వేసాం, చదువు ఇచ్చాం, విద్యా అభివృద్ధి చేసాం. మళ్ళీ ప్రధానమంత్రి గారు కూడా వచ్చి చూసేటంతటి ఎడ్యుకేషన్ సిటీ హబ్ ఒకటి కట్టాం. ఓకే, అవి అక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు మనకి కావాల్సింది దొరకనప్పుడు దొరికేందుకు మార్గాలు వెతుకుతారు. ఆ దానికోసమని నక్సలిజం అనేది అంటే వాళ్ళకి ఒక డైరెక్షన్ చెప్పకపోవడం మూలాంచి చదువు సంస్కారం. ఇప్పుడు మాకు ఎలాగైతే తల్లి తండ్రి చదువుకోమని చెప్పారో అలాగ చెప్పగలిగే వాళ్ళు ఉన్నప్పుడే ఈ దేశంలో అభివృద్ధి అనేది చాలా ఇదిగా ఉంటుంది. వాళ్ళకి లేక పాపం వాళ్ళకి మిస్డైరెక్షన్లో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతే వాళ్ళ తల్లి తండ్రి కూడా చనిపోతే ఆ పిల్లలందరినీ కూడా మేము ఆదరించి వాళ్ళని పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టి చూలో ఆస్మాన్ అనే ఒక కార్యక్రమం ఉందండి. ఆ చూలో ఆస్మాన్ అనే కార్యక్రమం మాది ఎక్స్క్లూజివ్ ఎన్ఎండిసిదే. అది హిందీ పేరు, ఎందుకంటే ఈ ఛత్తీస్గఢ్ అంతా హిందీ బెల్ట్. ఓకే, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అంతా కూడా హిందీ బెల్ట్ అండి. ఆ చూలో ఆస్మాన్ అంటే ఆకాశాన్ని అంటుకోమని చెప్పండి. మనిషి ఆకాశాన్ని అంత ఎత్తుగెదగాలి అని చెప్పని చిన్నప్పటి నుంచి మన తెలుగులో చెప్తున్నా సామెత అయితే, ఆ ఆకాశాన్ని ఎత్తుకు ఎదగడం కోసమే మేము ఆ పిల్లలందరినీ పైకి తీసుకొచ్చి కొంతమంది ఈరోజు కలెక్టర్లు అయ్యారు. ఓకే, ఐఐటీలో సీట్లు వచ్చాయి. వాళ్ళందరికీ కూడా మేము డబ్బులు ఇస్తున్నాం. ఎందుకు? వాళ్ళ దగ్గర లేదు, తల్లి లేదు, తండ్రి లేడు. ఆ పిల్లలందరినీ ఆదరిస్తున్నాం, వాళ్ళందరికీ వైద్య సదుపాయాలు చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, మందులు ఇస్తున్నాం, భోజనాలు పెడుతున్నాం, స్కూల్కి రమ్మని చెప్తున్నాం. ఓకే, మీకు ఏ రకంగానూ బాధపడక్కర్లేదంటున్నాం. జనరల్గా ఏంటంటే ఖనిజ సంపదని మీరు బయటకు తీసి ప్రభుత్వానికి అండ్ దానికి సంబంధించి అందించడమే ఒక ఎత్తు అయితే, మీరు చదువుకున్న చదువు జ్ఞానం కాస్త విజ్ఞానంగా పెరిగి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మనలాగా అవ్వాలని ఒక సంకల్పంతో చేయడం గొప్ప ఎత్తండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ తర్వాత వైద్యము విద్య ఆరోగ్యం అన్నిట్లలో కూడా మీ ఎన్ఎండిసి చేస్తుంది. అసలు ఎన్ఎండిసిలో అంటే ఒక ఎజెండా ఉంటుంది కదా, ఏ ఏ కార్యక్రమాలు చేయాలి, ఏవేవి ప్రజలకు అందుబాటులో ఉండాలి, గవర్నమెంట్ ఆధీనంలో ఏమేమి ఉండాలి, ఇవన్నీ అంటూ ఉంటారు కదా, సో వాటి గురించి చెప్పండి. మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి, దీని గురించి నేను కొంత చెప్పాలి. నేను గత 25 సంవత్సరాల పైబడి నేను కంపెనీ సెక్రటరీగా చేస్తున్నానండి. కంపెనీ సెక్రటరీ చాలా ఉన్నతమైన విద్య అండి. యాక్చువల్గాను 1980 పార్లమెంటు హ్యాస్ పాస్డ్ ది బిల్ ఫర్ రికగ్నైజింగ్ ది కంపెనీ సెక్రటరీస్ కోర్స్. ఈరోజు కంపెనీస్ యాక్ట్ దీనివల్ల ఏంటంటే చాలా చాలా కంపెనీలు అభివృద్ధిలోకి వచ్చి ఆ కంపెనీలు పెట్టడం లాంచే
ఈ జనాలందరికీ ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పని ఆ కంపెనీస్ యాక్ట్లో ఇప్పుడు లేటెస్ట్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఆ దీనిలోనే ఆ పదంలోనే ఉందండి మీకు మొత్తం మీనింగ్ అంతా సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ ఓకే అంటే ప్రతి కంపెనీ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో 2% వాళ్ళకు వచ్చిన ఆదాయంలోంచి ఖర్చు పెట్టాలి అన్నారు ఈ కంపెనీ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీస్ యాక్ట్లోకి రాక ముందర నుంచి కూడా ఈ ఎన్ఎండిసి ఖర్చు పెట్టి ఆ ప్రజలందరికీ కూడా ఇప్పుడు సంవత్సరానికి మా బడ్జెట్ 350 కోట్లు ఉంటే ఆ 350 కోట్ల రూపాయలు ఈ ఎన్ఎండిసి బోర్డు ఫస్ట్ అప్రూవ్ చేయించేందుకు బోర్డు కన్వీనరు కంపెనీ సెక్రటరీ నేనే ఇదందరికీ ఆ లా అంతా చెప్పాల్సింది నేనే ఓకే ఆ లా అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది నేనే ఏ రకంగా ఈ డబ్బులు ఖర్చు పెట్టాలనేది కూడా గవర్నమెంట్ షెడ్యూల్ 7 ఆఫ్ కంపెనీస్ యాక్ట్లో ఆల్రెడీ స్పెసిఫిక్గా రాశారు ఆ షెడ్యూల్ ప్రకారమే మేము ఖర్చు పెట్టాలి ఇప్పుడు ప్రకృతి విపత్తు వచ్చినా కూడా మొన్నటికి మొన్న కూడా మేము కర్ణాటకను ఆదుకుని 10 కోట్ల రూపాయలు ఇచ్చాం ఓకే వాన ఎక్కువ పడింది అనుకోండి సార్ ఏది ప్రకృతిని మీరు ఎవళ్ళు కంట్రోల్ చేయలేరు మనం ఎవళ్ళని కంట్రోల్ చేయలేం అందుకోసం ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విల్ ఫామ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ని బేస్ చేసే ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ ఉంది ఆ కమిటీ కన్వీనరు నేనే దానిలో కూడా డైరెక్టర్లు ఉంటారు ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉంటారు ఒక నిమిషం మా కంపెనీ యొక్క డైరెక్టర్ల పదం కూడా మీకు చెప్పాలి ఓకే మా సిఎండి గారు వచ్చి ఎన్ బైజేంద్ర కుమార్ అని చెప్పి చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అండి అధికారి ఆయన గత 35 సంవత్సరాలుగా ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో అంటే మీరు ఆశ్చర్యపోతారు అయ్యో కలెక్టర్ అంటే ఈరోజు అన్ని రకాలైన సదుపాయాలు ఉంటాయో కలెక్టర్కి అని చెప్పని 37 ఏళ్ల క్రితం ఈ దేశంలో ఉండే పరిస్థితి మీరు తెలుసుకుంటే కలెక్టర్లు సైకిల్ మీద వెళ్ళేవారండి అంటే ఒక కారు కూడా లేకుండా ఒక కనీస సదుపాయం ఇప్పుడు ప్రతి మానవుడికి కూడా ఇప్పుడు హైదరాబాద్లో కానీ దేశంలో కానీ కారు కావాలి ఇల్లు కావాలి అని అంటుంది అయినా కానీ వాళ్ళు విలేజ్లోకి వెళ్ళి ఇంత ఇంత దీపాలు కూడా లేకున్న పరిస్థితిలో ఇంత పవర్ జనరేషన్ కూడా లేని పరిస్థితిలో ఆయన చూశారు అందువల్ల ఆయన గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అంచెలంచెలుగా పైకెళ్ళి ఆయన చీఫ్ సెక్రటరీగా కూడా చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అడిషనల్ చీఫ్ సెక్రటరీగా చేసి మా కంపెనీకి రావడం మా యొక్క అహా అదృష్టం ఆయన మా రథసారథి ఆయన మా సిఎండి ఓకే నా పేరు పార్థసారథి అయితే ఆయన మా రథసారథి ఓకే మీ పెళ్లి పుస్తకం ఉద్యోగ ధర్మం మొదలైన దగ్గర నుంచి మొదలైందా అని మొదటి పేజీ గురించి మాకు వివరించండి మాది చాలా చిన్న కుటుంబం అండి నాకు ఒకడే ఒక కొడుకు మా భార్య పేరు శైలజ ఓకే మా భార్య ఇక్కడ జనరల్గా చింతలేని కుటుంబం చిన్న కుటుంబం అంటారు మీదేం కలిసి ఉంటే కలుసుకొని ఉమ్మడి కుటుంబం నుంచి ఇందులోకి వచ్చేసారు ఒక చిన్న పాయలాగా చీలిపోయారు ఏంటి చీలిపోలేదండి యాక్చువల్గా మా అత్తగారు మామగారిది కూడా చాలా పెద్ద కుటుంబం 11 మంది వారికి సంతానం మా భార్య శైలజ ఆఖరు అమ్మాయి 11వ అమ్మాయి 11వ అంటే సంతానం ఓకే సో మా భార్య ఇక్కడ హైదరాబాద్ నుంచే డాక్టర్గా ఎంబీబీఎస్ చేసిందండి ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచే వాళ్ళది కూడా వెస్ట్ గోదావరియే మాది ఈస్ట్ గోదావరి అయితే వాళ్ళది వెస్ట్ గోదావరి ఓకే సో మా తర్వాత ఎండి చేసిందండి ఇప్పుడు భాస్కర మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ ఆఫ్ పెథాలజీగా పనిచేస్తుందండి నాకు ఒకడే ఒక కొడుకు సాత్విక్ అని చెప్పి ఆకిళ్ళ సాత్విక్ ఆ అబ్బాయి ఇప్పుడు 8వ క్లాస్ చేస్తున్నాడండి చీరెక్ స్కూల్లో నా మా తల్లికి తండ్రికి మేము 6 పిల్లలు ఉండే 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు నాది 5 లిస్టులోను నా తర్వాత ఒక తమ్ముడు కూడా ఉన్నాడు మాకు ఒక అన్నగారు కూడా ఉన్నారు మా అన్నగారి పేరు నారాయణమూర్తి గారు మా పెద్దక్క గారి పేరు సత్యవతి మా 2వ అక్క గారి పేరు సత్య మన శేషగిరి మా 3వ అక్క గారి పేరు సుబ్బలక్ష్మి మా తల్లిగారేమో సావిత్రి సో ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన ఉండడం లాంచి పేర్లన్నీ కూడా దేవుడి పేర్లు అందరి గురించి చెప్పారు ఇంకొక వ్యక్తి ఉన్నారు మీరు ఈ జీన్స్ ఇన్ని రకాల సాహిత్య విలువలు తర్వాత దేశం గురించి మక్కువ సేవలు చేయడానికి అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు స్వాతంత్ర సమయోధుడు వారి గురించి చెప్పండి తాతగారు తాత మనవడు ఇలా ఉంటుంది కాంబినేషన్ మా తాతగారు ముందరి నుంచి కూడా అంటే స్వతంత్రం రాక ముందరి నుంచి కూడా మా తాతగారులు ఇద్దరు కూడా మా అమ్మగారు నాన్నగారు మా నాన్నగారు నాన్నగారు కూడా ఈ స్వాతంత్రం వైపు ఎక్కువ అభివృద్ధితో ఉండేవారండి అది మా నాన్నగారికి బాగా అవపాసన పట్టేసిందండి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన స్ఫూర్తితోటి ఆయన స్వాతంత్ర సమర యోధంలో యాక్చువల్లీ ఆది కవి నన్నయ్య పుట్టిన ఆదికవి నన్నయ్య రాసి ఇచ్చట అని చెప్పని ఒక పాట కూడా ఉంది మనకి
శ్రీనాథ కవి ఇది శ్రీనాథుడు రాసిన నడయాడైన ప్రదేశం కాబట్టి ఈ కవులు అనుకోండి, ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అనుకోండి, ఈ ఆంధ్రకేసరి గారు బాగా ఆయనకి పట్టేశారు. ఆ దాంతో ఆయనకి ఆయన బారిస్టర్గా ఉండి కూడా ఆయన ఇది వదిలేసి ఈ స్వాతంత్ర సమరయోధంలో ఆయన పార్టిసిపేట్ చేశారంటే, ఈ తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేశారంటే అతిశయోక్తి కాదు. ఆయన ఫాలోవర్, మా ఫాదర్. ఓకే ఓకే. ఏ రోజు కూడా ఈ స్వాతంత్రం ఇచ్చింది కదా, నాకు ఉద్యోగం ఉంది కదా, నాకే స్వాతంత్రం ఏమి చేయక్కర్లేదు, నాకేమి డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఆ దానివల్ల ఆయనకు ఆ స్వాతంత్రం పట్టింది, అది స్వాతంత్రం కావాలని ఉండింది, అది చెయ్యాలని చెప్పని తపన ఉండింది. దానికి తోడు చదువు ఎప్పుడు ఎప్పుడు ఉండాలని చెప్పని చిన్నప్పుడే శబ్దమంజరి, ఆంధ్ర కోసం ఇవన్నీ కూడా నేర్పించి కవిత్వంలో కూడా ఇచ్చేయించి తిరుపతి వెంకట గౌడ్ రాయించిన మహాభారతం అది కూడా చదివించి అన్నీ కూడా ఒక చదువు వైపు మళ్ళించేశారు. సో చక్కగా మీకు అందరికీ అన్నిటినీ కూడా వేదాల్ని, సబ్జెక్ట్ని, గ్రంథాలని, పురాణాలని ఒక పాత్రలో చేసి రంగరించి గోరుముద్దలు తినిపించినట్టున్నారు అందరు కూడా. సో ఇంత చక్కని సాహిత్యం గురించి మాట్లాడుతున్నారంటే చాలా అద్భుతంగా. మరి ఇంత చదువు చదువుకున్న మీరు ఎన్ఎండిసి వైపు పరుగులు తీశారు, ఇటువైపు ఉద్యోగం చేయాలి, ఇటువైపు ఎంచుకోవాలి. మిగతా వాళ్ళందరూ జనరల్గా ఇంత పెద్ద చదువులు అంటే ఆ కాలంలో అంటే మీకు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ రాక ఇంజనీరింగ్ ఇలా కోణంలో వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువైపు సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? అది మా అదృష్టం అనుకోండి, అది దేవుడి ఇది అనుకోండి, మా తల్లిదండ్రి చేసిన పుణ్యం అనుకోండి, మమ్మల్ని చూపించిన తోవ అనుకోండి. కాకినాడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చాక మమ్మల్ని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో వేశారు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసాం. విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి సిటీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసాం. ఆ తర్వాత అభివృద్ధి పదంలో అంచెలంచెలుగా చదివి ఈ దీనివల్ల అంటే అభివృద్ధి అవడం వల్ల చదువు అభివృద్ధి అయింది, మాకు కూడా ఇదైంది. రోజు నూరు పోసేవారు మా తల్లిదండ్రి కూడా. సో ఆ దానివల్ల మేము ఇక్కడ కంప్లీట్ చేసాక, డిగ్రీ కంప్లీట్ చేసాక ఒక ప్రొఫెషనల్ కోర్స్ అనేది ఒకటి చెయ్యాలి, ఆ ప్రొఫెషనల్ కోర్సుకే దానికి విలువ ఉంది అని చెప్పని. అంటే ఇప్పుడు నా గురించి నేను అతిగా చెప్పేదానికన్నా కూడా నాకు ఎల్ఎల్బిలో ఉన్నది చెప్పండి చాలు. ఆ ఎల్ఎల్బిలో నాకు ర్యాంక్ హోల్డర్ ఉందండి, ఎంబీఏలో కూడా డిస్టింక్షన్ ఉందండి, ఈ కంపెనీ సెక్రటరీ కోర్స్ కూడా మొదటిసారే నేను పాస్ అయిపోయానండి, రెండు పార్ట్లు కూడా. 1980లో ఈ యాక్ట్ పాస్ అయితే 85 కల్లా నేను 90 కల్లా నాకు డిగ్రీ వచ్చేసిందండి. సో నేను దానివల్ల ఏంటంటే ఈ డిగ్రీని నేను ఒక సరైన పందా వైపు నడపాలని చెప్పాను. ఎప్పుడు కూడా ముందర కంపెనీ నుంచి కూడా నేను చాలా చాలా వృత్తిరీత్యా చేయాలనే ఉద్దేశంతో, అప్పటికి మా ఇన్స్టిట్యూట్ చాప్టర్ కూడా హైదరాబాద్లో లేదండి, కానీ నేను చదువుకుని పైకి వచ్చానండి దాని ప్రకారం. సో ఇన్ని రకాల రాష్ట్రాల్లో ఉద్యోగ ధర్మం ప్రకారం అనేక ఊర్లు తిరుగుతూ ప్రయత్నాలు చేస్తూ చక్కగా చేస్తున్నారు. ఇంకా ఈ ఖనిజ సంపద విలువల్ని ఇంకా పెంచడం కోసం, ఈ భూలోపల ఉన్న భూగర్భ సంపదని వెలికితీయడం కోసం అండ్ గవర్నమెంట్కి మీ సహకారం ఎలాంటి సహకారాలు అందిస్తుంటారు, ఎలాంటి సేవలు అందిస్తూ ఉన్నారు? ఇంకా ఈ మహా సృష్టిలో మనం ఒక చిన్న అణుమాత్రమైన వాళ్ళం అండి. ఈ పెద్ద కంపెనీలో నేను ఒక చిన్న పోస్ట్ వాడిని, అందరు అనొచ్చు నేను జనరల్ మేనేజర్ అని చెప్పని, ఒక కంపెనీ సెక్రటరీ అని చెప్పని. ఈ ఖనిజ సంపద ఈ దేశాన్నంతా కూడా ఇంకా నిలువలు చాలా ఉన్నాయండి. ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా, ఎందుకంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంవత్సరానికి బోల్డ్ అంత నికర ఆదాయం ఉంది, లాభం ఉంది. గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ఈ ఒక్క స్టే ఈ ఒక్క కంట్రీలోనే కాకుండా వేరే కంట్రీల్లో కూడా తీయాలని చెప్పి ఆస్ట్రేలియాలో కానీ, టాన్జానియాలో కానీ, మొజాంబిక్లో కానీ కూడా మైనింగ్ చేస్తున్నామండి. అవి ఇంకా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయండి. అది కూడా బయటికి తీసేందుకోసమని ఇంకా ఫ్రెష్ బ్లాక్స్, ఇప్పుడు డైమండ్స్ కానీ, మాకు ఒక డైమండ్ మైన్ కూడా ఉందండి పన్నాలో. ఓకే. అంటే మీరు దీనికి వెళ్ళిపోతే, హిస్టరీకి వెళ్ళిపోతే, ఈ మనం కూర్చుని ఈ ఆంధ్రప్రదేశ్లోనే, ఈ తెలంగాణలోనే, ఈ హైదరాబాద్లోనే కోహినూర్ డైమండ్ దొరికింది. ఓకే. అందువల్ల ఈ దేశంలోనే ఉండే ఓన్లీ ఒక్క డైమండ్ మైన్ ఎన్ఎండిసి దగ్గరే ఉందండి. ఆ డైమండ్స్ బయటికి తీయడానికి, వెలికి తీయడానికి కూడా మేమెంతో, అక్కడ పక్కనుండే టైగర్ రిజర్వ్ ఉంది, అయినా కానీ చాలా సిస్టమేటిక్గా బయటికి తీస్తాము. అన్ని టెక్నాలజీ వాడి మేము మొత్తం ఖనిజాలన్నీ బయటికి తీయడానికే శాటిలైట్లు కానీ, జియాలజిస్టులు కానీ, మైనింగ్ ఇంజనీర్స్ కానీ, ఎంతోమంది పనిచేస్తే కానీ ఈ ఖనిజం అనేది బయటికి రాదు. అది బయటకు వచ్చినా దాన్ని సరైన దీనిలోకి రాదు. ఈ ఖనిజం మేమే పెట్టాలని చెప్పిన ఒక స్టీల్ ప్లాంట్ కూడా పెట్టామండి. ఓకే. దానివల్ల ఆదివాసీలకి, వాళ్ళకి కూడా ఉద్యోగం, ల్యాండ్ లూజర్లకి సుమారుగా 2,000 ఎకరాల స్థలంలో మేము పెట్టామండి. ఆ ల్యాండ్ లూజర్లందరికీ కూడా మేము ఉద్యోగాలు,
వృత్తులు, వాళ్ళని ట్రైనింగు, స్కిల్ డెవలప్మెంట్. వాడు ఏ రోజు కూడా స్కూల్కి వెళ్ళలేదు, రోజు చూపిస్తూ ఉంటారు దూరదర్శన్లో స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. ఆ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ అనేది మనకు ఒక ఇది ఉంటే, వృత్తి ఉంటే ఆ వృత్తిని అభివృద్ధి అవుతుందండి. ఓకే, అంటే జనరల్గా మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటూ వారికి ఒక పరివర్తన మార్పు అండ్ నూతనంగా ఏం చేయాలి, కొత్తగా మనతో పాటు ఈక్వల్గా వాళ్ళు జర్నీ చేయాలని మీకు చాలా ఎన్ఎండిసీ తరఫున మీరు కంపెనీ సెక్రటరీగా జనరల్ మేనేజర్గా ఉంటూ కూడా బోల్డెన్ కార్యక్రమాలు చేస్తున్నారు. సో మీరు బోల్డెన్ విషయాలు చెప్తున్నారు, ఇంకా విషయాలు మాకు కావాలి. ఈ లోపల చిన్న బ్రేక్ తీసుకుంటా, టీ బ్రేక్ మీకు కోసం. సో బ్యూటిఫుల్ ఆన్సర్స్, బ్యూటిఫుల్ మెసేజ్ కూడా వెళ్తూ ఉండింది. చిన్న బ్రేక్ తీసుకుంటానని. మరి మీరు చేస్తున్న కార్యక్రమాలు చూసి ప్రముఖులు అంటే ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ప్రశంసలు జల్లు కురిపించారట. సో 10 నిమిషాల నిడివి కాస్త ఎక్కువ సమయం కేటాయించి మీతో మాట్లాడడం జరిగింది. వారి ప్రశంస జల్లు, మీరు కురిపించిన తీరు, మీరు చేసిన సేవల గురించి చెప్పండి. ఈ కంపెనీకి కంటిన్యూస్గా కూడా రాష్ట్రపతి అవార్డులు కానీ, ప్రధానమంత్రి అవార్డులు కానీ వస్తూనే ఉన్నాయండి. ప్రపంచ దేశాల్లో కూడా మేము చేస్తున్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి మాకు రికగ్నిషన్ వచ్చింది. మాకు గ్లోబల్ ప్లాట్స్ అవార్డు అని చెప్పి 2 సంవత్సరాలు కంటిన్యూస్గా వచ్చిందండి. ఓకే, అంటే ఈ మోడీ గారి కళలు ఏదైతే మన ఇండియాని ప్రపంచ మ్యాప్లో పెట్టాలి, అభివృద్ధి పథం వైపు నడిపించాలి అని చెప్పిన ఏదైతే ఉందో అది నెరవేర్చేందుకు ఈ దేశం ఎంతో కూడా ముందుకు వెళ్ళాలని చెప్పని ఈ ఎన్ఎండిసిని మంచి ఆయుధం అండి. యాక్చువల్గా ఇది చాలా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ కాబట్టి ఇది ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా ఇంకా ఖర్చు పెట్టాలి, ఇంకా ఇంకా యూత్ని పైకి తీసుకురావాలని చెప్పని దాంతో గ్లోబల్ అవార్డ్స్కి కూడా మమ్మల్ని పార్టిసిపేట్ చేయమన్నారు. వాటిల్లో మాకు అవార్డులు వచ్చాయండి. ఈ మధ్యనే రాష్ట్రపతి పురస్కారం అయింది కూడా మాకు అమిత్ షా గారి చేతుల మీదుగా. ఓకే, మా ఎన్ఎండిసికి గత శనివారం నాడే మాకు ఇచ్చారు, 14వ తారీఖు నాడు. ఓకే, సెప్టెంబర్ నెలలోనే. ప్రతి రోజు ప్రతి నెల ఏదో ఒక కాంపిటీషన్లో మమ్మల్ని మా అంత మమ్మల్ని మేము చేసింది, మేమే అడగకపోయినా కూడా ప్రధానమంత్రి గారు వచ్చి మీరు ఇంత పెద్ద చూలో ఆస్మాన్ ఇది పెట్టారు, ఎడ్యుకేషన్ హబ్ పెట్టారు, ఎక్కడ ఎన్ఎండిసి బోర్డు లేదు అంటే కూడా మేము ఎన్ఎండిసి బోర్డు కాదు కదండి, ఇది మా సంపద కాదు కదా, ఈ తరతరాలుగా వస్తున్న ఈ భూమి ఇచ్చిన సంపద, ఆ సంపదని గవర్నమెంట్ ఒక పందా వైపు నడిపిస్తుంది. ఓకే, ఎన్ఎండిసికి కాదు కదా పబ్లిసిటీ కావాల్సింది, ప్రజలకి కావాల్సింది, చేస్తేనే ఎన్ఎండిసి. ఓకే, అందువల్ల చాలా చాలా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పనే బోల్డెన్ అవార్డ్స్ కూడా ఇచ్చారండి. దీంట్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి యువతి యువకుల్ని ఈ రూట్ వైపు, ఎన్ఎండిసి వైపు, అంటే మీరు చేస్తున్నట్టు కంపెనీ సెక్రటరీగా జనరల్ మేనేజర్గా వారు కూడా ఈ రూట్లోకి రావాలంటే ఏం చేయాలి? చాలా చాలా ఉన్నతమైన ప్రశ్న అండి. యాక్చువల్గా మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టే కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. అంటే కృషి చేస్తేనే మనిషి పెద్ద పైకి వస్తాడండి. నిజంగా ఈ ఎన్ఎండిసికి ఇస్తున్న బోర్డ్ అంతమంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ప్రతిరోజు ఇది కూడా కంటిన్యూస్గా డెవలప్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. ఏ రకమైన చదువు చదివినా చూడదా, మైనింగ్ ఇంజనీర్స్ కానీ, సివిల్ ఇంజనీర్స్ కానీ, మెకానికల్ ఇంజనీర్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానీ, డంపర్ ఆపరేటర్స్ కానీ, వాళ్ళందరూ వర్క్ చేస్తేనే ఇంత పెద్ద, మేము జనరల్ మేనేజర్గా మా సీఎండీ గారు, మా 16 మంది డైరెక్టర్లు, ఈ ప్రెసిడెంటు, ఈ ప్రైమ్ మినిస్టర్కి ఇది క్రూ ఉంటుంది, ఇంత క్రూ ఉంటుందండి. అందువల్ల వీళ్ళని కంటిన్యూస్గా రిక్రూట్ చేస్తూ ఉంటామండి అనే కంటిన్యూస్ బేసిస్. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక స్కిల్ మారిపోయింది. ఇప్పుడు మనం ఇదివరకు అనుకున్నట్టే ఇదివరకు ముమ్మిడివరం వేరు, ఇప్పుడు ముమ్మిడివరం వేరు, ఇదివరకు తూర్పుగోదావరి జిల్లా వేరు, ఇది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వేరు, ఇదివరకు హైదరాబాద్ వేరు, ఇప్పుడు హైదరాబాద్ వేరు. అలాగే సహజం వస్తూనే ఉంది. ఆ మార్పుని మేము ఎప్పుడు ఎన్కేష్ చేయాలని చెప్పి కంటిన్యూస్గా రిక్రూట్ చేస్తూ ఉంటామండి. ఉండే వర్క్ ఫోర్స్ని కూడా ట్రైన్ చేస్తూ ఉంటారండి. దానికి ఒక సెపరేట్ డివిజన్ ఉందండి. మాకు ఫంక్షనల్ డైరెక్టర్స్, 5 ఫంక్షనల్ డైరెక్టర్స్ ఉంటారండి, సీఎండీ గారిని మా అసిస్ట్ చేయడానికి అని చెప్పి. ఆ దానిలో రిక్రూట్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు అంటే కాంపిటీషన్ ఉండింది, మీ అప్పుడు కాంపిటీషన్ లేదు. సో మీరు రోల్ నెంబర్ కొడితే నెంబర్ ఆఫ్ లెక్క పెడితే తక్కువలో ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కువ మంది ఒక జాబ్ కొట్టాలి అంటే ఎక్కువ మంది ట్రై చేయాలి, దానికి సంబంధించిన కోర్స్ చదవాలి, ఆ విద్యలో ఉత్తీర్ణత సాధించాలి, ఇవన్నీ ఉంటాయి. మరి మీకు ఇప్పటికి వేరియేషన్ చెప్తూ వస్తున్నారు కాబట్టి అప్పటికి జాబ్కి ఇప్పటికి జాబ్కి వేరియేషన్ చెప్పండి.
ఇప్పటి అప్పటి కాలంలోనండి యాక్చువల్గా నాది మెంబర్షిప్ 8,380 అండి, ఇప్పుడు 50,000 దాటారు కంపెనీ సెక్రటరీలో. ఓకే, అయితే ఏంటంటే అప్పటికి ఇవన్నీ టెక్నాలజీ లేదండి. ఒక కంప్యూటర్ కానీ, ఒక ఇంటర్నెట్ కానీ, ఒక వాట్సాప్ కానీ, ఒక షేరింగ్ కానీ, నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ ఇన్ ద బుక్స్. ఓకే, ఆ బుక్లోంచే మీరు చదివి దాన్ని మీ నోట్స్ తయారు చేసుకుని మీరు రాయాలి పరీక్ష. ఇప్పుడు అది కాదు, ఈ లెర్నింగ్ అని, ఈ పోర్టల్ అని, రకరకాల వృత్తులు, రకరకాల ఇది గవర్నమెంట్ కూడా డిజిటల్ ఇండియా అని చెప్పి అభివృద్ధి పనిలో తీసుకొచ్చారు. అందువల్ల అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందండి. అప్పుడు ఉండే కోర్స్ కంటెంట్, ఇప్పుడు ఉండే కోర్స్ కంటెంట్ శత సహస్రం తేడా ఉందండి. సార్, మీరు అభివృద్ధి పదం వైపు ముందుకు దూసుకెళ్తూ, ఎన్ఎండిసిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా కొత్త మార్పులు ఏం తీసుకొచ్చారు? చాలా, అది మాది ఏంటంటేనండి, మా మొత్తం ఎజెండాస్ అన్నీ కూడా ఇప్పుడు మీరు అన్నారు కదా, ముందర మన ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, మా ఎన్విరాన్మెంట్ మేము ప్రొటెక్ట్ చేయడం కోసం అని మేము మా ఎజెండాలు ప్రింట్ చేయం. ఎందుకంటే మాది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ కాబట్టి మేము డిజిటైజ్ చేస్తాం ఎజెండా. మీరు ఎక్కడి నుంచో, ప్రపంచంలోంచి ఎక్కడి నుంచి అయినా సరే, సీఎండీగా ట్రావెల్ చేస్తున్నా, డైరెక్టర్లు ట్రావెల్ చేస్తున్నా, వాళ్ళ దీనిలోంచి చూసేటట్టుగా వాళ్ళ ట్యాబ్లెట్లోంచి కానీ, వాళ్ళ మొబైల్ ఫోన్లోంచి కానీ, వాళ్ళ కంప్యూటర్లోంచి కానీ చూసేటట్టుగా మేము డిజిటైజ్ చేసేసాం ఎజెండా. ఓకే, ఒక్కొక్క ఎజెండా మాది 4,000 pages, 3,000 pages కూడా ఉంటుంది. దానికి ఈజీ సెర్చ్ ఆప్షన్ పెట్టాం. అంతా మేము ట్రాన్స్పరెంట్గా దీనిలోనే సిస్టమ్స్ ద్వారానే ఇచ్చేస్తున్నాం. గవర్నమెంట్ ఉద్దేశ ప్రకారమే కూడాను, మా ఉద్దేశం ప్రకారం కూడా మేమంతా అన్ని ఆపరేషన్స్ ఆర్ బీయింగ్ డిజిటైజ్డ్. ఓకే, ఈవెన్ అవర్ మూవింగ్ ఆఫ్ అవర్ ఓవర్ ఆల్సో ఫ్రమ్ అవర్ మైండ్స్ వీఆర్ ట్రైంగ్ టు డిజిటైజ్. అంటే త్రూ సాటిలైట్ లింకు, త్రూ GPS, త్రూ ట్రైన్ లింకు, అన్నీ కూడా ఇవాక్యుయేషన్ అన్నీ కూడా మొత్తం అంతా డిజిటైజ్ చేసి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ERP పెట్టి అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి. మరి 30-60 వసంతాలు దాటుకుంటా వెళ్ళిపోతున్నారు మీరు ఉద్యోగ ధర్మంలో, ఉద్యోగ వేటలో, వివిధ ప్లేసెస్, వివిధ రాష్ట్రాల్లో తిరిగి వస్తూ చక్కని ప్రతిభ సాధిస్తూ మీ విజ్ఞానాన్ని చక్కగా అందరికీ అందిస్తూ ఉన్నారు. మరి యూత్కి కూడా వారికి సంబంధించినవి ఎలా రావాలి, ఈ రూట్లోకి ఎలా ఉద్యోగ సాధించాలని కూడా చెప్పేశారు. అలాగే ఇంకా ఏమేమి మార్పులు వస్తే బాగుంటుంది, ఏమేమి చోటు చేసుకుంటే ఎన్ఎండిసిలో కొత్తగా పుంతలు, ఎలాంటి పుంతలు తొక్కబోతుంది, ఈ విషయం గురించి చెప్పండి. 29 రాష్ట్రాలు ఉన్న ఈ దేశంలోనూ ప్రతి స్టేట్లోనూ కూడా మైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి చోట కూడా ఏదో ఒక ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదని బయటికి తీయడానికి ఈ నాకు నరనరాల్లో పట్టేసింది అనమాట ఈ ఎన్ఎండిసి యొక్క అభివృద్ధి. అది చేయాలని చెప్పని నా ఆకాంక్ష. ఎందుకంటే పిల్లలందరూ కూడా రకరకాల వృత్తులు చేసినా కూడా వాళ్ళు దే కెన్ ఎండ్ అప్ ఇన్ ఎన్ఎండిసి. ఇప్పటి వరకు ఎన్ని రకాల ఖనిజ సంపద మీరు చూస్తుంటారు మీ ఉద్యోగ ధర్మంలో? ఖనిజ సంపద అంటే డైమండ్స్ చూసామండి, గోల్డ్ చూసానండి, ఐరన్ ఓర్ చూసానండి, పొటాషియం చూసామండి, మళ్ళీనేమో మన టంగ్స్టన్ చూసానండి. అంటే ఫస్ట్ అంటే మీరు పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే ఉండే ఖనిజాలన్నీ కూడా ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ ప్లానెట్ ఎర్త్ హ్యాస్ గివెన్. ఓకే, ముందర మనం అనుకున్నట్టుగానే చంద్రయాన్ 2లోంచి కూడా మనం, మన దేశం ఏదో ఒక రోజు, నేను చూస్తానో లేదో తెలియదు కానీ, మూన్ నుంచి కూడా ఖనిజాలు తీయాలనే సంకల్పం మీదే ఈ దేశం వెళ్ళాలని చెప్పి నా యొక్క ఆకాంక్ష అండి. ఓకే, అంటే ఈ ఖనిజ సంపద ఫస్ట్ మనకి ముడిసరుకుగా ఏ రూపంలో దొరుకుతుంది ఒక ఖనిజ సంపద అనేది? మీరు ఒక జియాలజిస్ట్ కాకపోతే, మీరు నాలాగే ఒక కంపెనీ సెక్రటరీ ఉంటే ఒక రాయి చూస్తే ఇందులో ఉందా ఖనిజం అని మీకు తెలియదు. ఓకే, ఇప్పుడు డైమండ్ కూడా పాలిష్ చేస్తే కానీ దాని డైమండ్ ఇది ఉండదండి. మీకు ఇండస్ట్రియల్ డైమండ్ కానీ, ఆర్నమెంట్ డైమండ్ కానీ రాళ్ల రూపంలో ఉంటుంది. అది ఓన్లీ జియాలజిస్టే ఐడెంటిఫై చేయగలడు. ఓకే, ఒక మైనింగ్ ఇంజనీరే ఐడెంటిఫై చేయగలడు. ఆ తర్వాత ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తారండి. ఆ ల్యాబ్ టెస్ట్ చేసి అది ఎంత ఉంది, 64% మేము తీసేది ఈ దేశంలో ఉండే చాలా చాలా అత్యున్నతమైన ఐరన్ ఉండే ఐరన్ ఓర్ అనమాట. ఆ ఓర్ డైరెక్ట్గా ఫీడ్ చేస్తారు బ్లాస్ట్ ఫర్నెస్లో యూజింగ్ ఇది. అప్పుడే మీకు స్టీల్ తయారవుతుంది, ఇంకా వేరే కెమికల్స్ అన్నీ మిక్స్ చేసి. అది చూడడానికి చాలా చాలా నాలెడ్జ్ కావాలి, చదువు కావాలి, శ్రమ కావాలి, కష్టపడాలి, అప్పుడే బయటకు వస్తుందండి. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో వారధిగా సారథిగా ఎన్ఎండిసికి తోడ్పాటు చేస్తూ మీ సంకల్ప బలాన్ని రెట్టింపు చేస్తూ ఉన్నారు. మీకు కొన్ని మెమరీస్, స్వీట్ మెమరీస్, తీయని జ్ఞాపకాలు ఉంటుంటాయి. మీ ఉద్యోగ ధర్మంలో రకరకాల ప్లేస్ విజిట్ చేశారు, మీరు బాగా గుర్తొచ్చేది జ్ఞాపకం ఏంటి, ఎక్కడి నుంచి, ఏ ప్లేస్ నుంచి మీరు ఉద్యోగం చేసినప్పుడు అక్కడ ఉన్న స్వీట్ మెమరీ ఏంటి?
మళ్ళీ అగైన్ మనం ఛత్తీస్గఢ్ వెళ్ళిపోవాలండి. మీరు అంటే కనుక అంటే ఎంత ఈజీ అండి, ఛత్తీస్గఢ్ వెళ్ళిపోదాం అయితే. అంతే, వెళ్ళిపోదాం అండి. ఎలాగైనా వెళ్ళాలండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఈ జర్నీలో. ఓకే. మాట్లాడలేని ఒక పిల్లవాడు, ఒక ఆదివాసీ కుర్రవాడు, అంటే కళ్ళంపట నీళ్ళు వస్తాయన్నమాట. ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా కూడా నాకు నీళ్ళు వస్తాయి. ఓకే. ఆ పిల్లవాడికి ఈ అభివృద్ధిని మాకు వాడికి షేర్ చేయాలి అనే ఉద్దేశం ఈ ఎన్ఎండిసి ఉండడం అనేది చాలా చాలా అత్యుత్తమైనదండి. మానవ జన్మ అనేది యాక్చువల్గా ఒక మనిషి ఉంటాడు, వెళ్ళిపోతాడు. అరుణ్ జైట్లీ గారితో పనిచేశాను. అరుణ్ జైట్లీ గారు లేరు కదా, నేను ఇప్పుడు చేద్దామన్నా కూడా ఆయన మా లాయర్. అలాగే ఈ పిల్లల్ని పైకి తీసుకొచ్చి నాకు అలాగా కళ్ళంపటి నీళ్ళు వచ్చాయన్నమాట. ఆ పిల్లవాడిని పైకి తీసుకురావాలనే తపన ఉంది చూసారా. అయ్యో ఇలాంటి మంది ఎంతోమంది ఉన్నారే, వచ్చింది నేను ఒక్కడనే చూశాను కదా అని చెప్పాను. అందువల్లే సంపద, ఖనిజ సంపద అన్నప్పుడు సంపద అనేది ఒకరి దగ్గర ఉండకూడదు అనేది మన చిన్నప్పటి నుంచి మన వేదాల్లోనూ భగవద్గీతలోనూ కూడా చెప్పింది. ఏది తీసుకురావు, ఏది తీసుకెళ్ళాం, అంతే. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ కలిసి ఆ సంపదని నాకు వాళ్ళకి పంచడం అనేది ఉండే ఆనందం నాకు వేరే ఏమీ అనిపించలేదు. ఓకే. నాకు చాలా చాలా మూవింగ్ టచింగ్ సీన్ ఆ ఛత్తీస్గఢ్లో ఆ పిల్లల్ని చూసినప్పుడు. ఓకే అండి. బ్రేక్ఫాస్ట్ షోకి ఈ ఉదయం వేళ, ఈ ప్రభాత వేళ, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి దాకా కలిసిపోతూ అని ఖనిజ సంపదను వెలికితీస్తూ, ఈ పొడమకి అంకితం చేస్తూ, పర్యావరణం కాపాడుతూ, యూత్కి అండ్ మోరల్గా సపోర్ట్గా స్ఫూర్తిదాయకంగా ఉండి, ఆటవిక జాతుల వాళ్ళని చైతన్యపరుస్తూ ఉండి, ఎన్నో ఎన్నో రకాలమైన సేవలు, ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఉద్యోగ ధర్మం పాటిస్తూ అండ్ మీరు పర్సనల్గా చేసిన వర్క్స్, బోర్డు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా మీ ఆఖరి డే ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలి, ఎన్నో అవార్డ్స్ అందుకోవాలి, ఇంకా వృద్ధి పదంలోకి, ప్రతిక పదంలోకి సాగిపోవాలని కోరుకుంటూ మీకు బ్రేక్ఫాస్ట్ షోలో మీ తరపున నా తరపున సెలవు తీసుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. ఇదండి పార్థసారథి గారు చెప్పిన విషయాలు. అదండి కంపెనీ సెక్రటరీగా, జనరల్ మేనేజర్గా, ఎన్ఎండిసీగా వర్క్ చేస్తున్న విషయాలన్నీ చెప్పేశారు కదా. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అందుకు సెలవు. నమస్కారం.